తగ్గింది కాబట్టి లాభం వచ్చేది ఉండే. బట్ ఏదైనా ఈరోజు ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే కారణం అని చెప్పి, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చెప్పి, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎంపీ నియమాల్సి ఉంటే అలా నెలకెళ్ళి ఎంపీ లేకుండా ఇక్కడ సంస్థ నడుపుతుందంటే ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఆర్టీసీ పైన చిత్తశుద్ధి లేదని చెప్పి ప్రజలు చెప్తాం. ప్రజల పైన ప్రేమ ముఖ్యమంత్రికి ఉంటే ఎందుకు చర్చించాడు? ముఖ్యమంత్రి ఆదేశాలు వరగా దశ వచ్చిందని చెప్పి ఇలా చెప్తుండు. దశలు వస్తే ఎవరు చర్చలు వినవాలి? మీరు రామన్న చర్చలకు ఏదైనా మీరు లేబర్ కమిషనర్ మీరు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మీరు, ప్రభుత్వం మీరు, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం. ఏ మధ్యరాత్రి పిలిచినా చర్చలకు పోయి సమస్య పరిష్కారం చేస్తుంటే సిద్ధంగా ఉన్నాం. సమ్మె చేయడం అధ్యాయం కాదు, బలవంతంగా ఈ ప్రభుత్వమే సమ్మె చేస్తుంది. కాబట్టి ప్రజలారా మీరు ఆలోచించండి, మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మేము కొట్లాడేది మా గురించి కాదు. ఎలక్ట్రికల్ బస్సులు వస్తే ఉద్యోగాలు ఉన్నాయి, 300 ఎలక్ట్రిక్ బస్సు వస్తే 2000 ఉద్యోగాలు పోతాయి, అలాగే 6000 ఉద్యోగాలు పెండింగ్ ఉన్నాయి. 8000 ఉద్యోగాలు కావాలంటే మా పిల్లలకు రావు. ఇక్కడ రోజు ప్రకారం ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలందరూ కూడా వస్తాయి కాబట్టి 6000 ఉద్యోగాలు కావాలని మేము సమ్మె నడుస్తున్నాం. కాబట్టి ప్రజలు, కార్మికులు, విద్యార్థులు అందరూ కూడా ఈ సమ్మెకు మద్దతు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే ఎలక్ట్రికల్ బస్సులని ఉపసంహరించుకోవాలి. ఎలక్ట్రికల్ బస్సుల పైన వస్తున్న సబ్సిడీ, మొన్న వచ్చిన 40 బస్సుల పైన 40 కోట్ల సబ్సిడీ ప్రైవేట్ వరకు దారదత్తమైంది. ఈరోజు అన్ని సంఘాలు సమ్మెలు జారీ చేయడం సమస్యలపైన ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రిక్రూట్మెంట్ జరగాలని, అన్ని విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయాలని, 1/4/2015 రాసిన వేతన సవరణ జరగాలని, కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలతో రవాణా వ్యవస్థ ఉండాలని 25 ఉమ్మడి డిమాండ్లతో అన్ని సంఘాలు నోటీసు ఇవ్వడం జరిగింది. మరి నోటీసు ఇచ్చి నెల దాటుతున్న యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి స్పందన లేకుండా కాలయాపన చేస్తూ సమస్యలను మరి జటిలం చేస్తూ ఈరోజు కార్మిక వర్గంలో తీవ్ర అశాంతి ఆందోళన గురవుతున్న సందర్భంలో మరి గుర్తింపు సంఘంగా మేము, మాతో పాటు ఎంప్లాయీస్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, సూపర్వైజర్ జాగ్గా ఏర్పడి ఏదైతే మేము పలు దఫాలుగా యాజమాన్యానికి, లేబర్ కమిషనర్కు సమస్యలు ప్రభుత్వానికి విన్నవించిన మరి ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ లేబర్ మధ్యవర్తి వహించాల్సిన లేబర్ కమిషనర్ గారు కానీ సరైన రీతిలో స్పందించకుండా సమస్యలపైన ఈనాడు చర్చించకుండా సమస్యలు జడిలు చేసే ప్రయత్నం చేసినారు. మరి ఈరోజు జేఏసీగా మళ్ళీ మేము సమావేశమై మరి ఆర్టీసీలో ఇచ్చే సమ్మె నోటీసు ప్రధానమైన డిమాండ్లు సాధించే వరకు సమ్మె చేయాలని నిర్ణయం చేశాం. 5 అక్టోబర్ నుంచి ఉదయం 1st బస్ నుంచి సమ్మె స్టార్ట్ అవుతుంది, మొదటి డ్యూటీ నుంచి సమ్మె స్టార్ట్ అవుతుంది. ఆ రోజు మరి మిగతా సంఘాలను, ప్రజలను కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీ ద్వారా ఏదైతే ప్రజా రవాణా వ్యవస్థ బతకాలంటే ప్రజలందరూ మా పోరాటంలో భాగస్వాములు కావాలి. ప్రభుత్వం ఒక పథకం ప్రకారం ఈ ప్రజా రవాణా వ్యవస్థ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ రేపు ప్రయాణికులకు ఇబ్బంది కలిగే చర్యలు చేస్తుంది, ప్రజలకు ఇబ్బంది కలిగే చర్యలు చేస్తుంది. కాబట్టి ప్రజలు కూడా మాతో కలిసి పోరాడి పాత్రికేయ మిత్రులు కానీ మిగతా అందరూ మా న్యాయమైన పోరాటానికి మద్దతు తెలుపుతూ ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అందరూ, అన్ని పార్టీల నాయకులు మా పోరాటానికి మద్దతు తెలుపుతూ రేపు భవిష్యత్తులో జరగబోయే ఆర్టీసీ సమ్మెకు మీరు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని, ఆర్టీసీలో మిగతా సంఘాలు అయితే నోటీసు ఇవ్వడం జరిగిందో ఆ సంఘాల వల్ల కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీతో మళ్ళీ రేపు పర్సనల్ గా మాట్లాడతాం. అందరూ కలిసి సమ్మెకు మీరు కూడా మద్దతు ప్రకటించాలి. 5 తారీఖు ఉదయం నుంచి అన్ని 1st డ్యూటీ నుంచి అందరూ సమ్మెలో పాల్గొనాలని, మరి ప్రయాణికులకైతే దసరా సందర్భంలో జరుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నాం. ప్రయాణికులు కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకుని ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి 5 తారీఖు లోపల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రజలు కూడా ప్రజా ఉద్యమంలో మాతో పాటు ఈ ఉద్యమంలో కలిసి రావాలని ప్రజలు కూడా కోరుతున్నా. 5 తారీఖు నుంచి 1st డ్యూటీకి అయితే కార్మికులు అంత సమాయత్తం కావాలని మరి అధికారులు కానీ మీ అధికారుల సంఘం వాళ్ళని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు మీకు తోచిన రీతిలో మా పోరాటానికి సంఘీభావం ప్రకటించాల్సిందిగా, ఈ సమ్మె నుంచి సెక్యూరిటీ విభాగాన్ని మరి పారామెడికల్ సిబ్బందిని మినహాయిస్తున్నాం. వారు కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై మీ సంఘీభావాన్ని మాకు ప్రకటించాల్సిందిగా కోరుతున్నాం. అక్టోబర్ 5 నుంచి ఆర్టీసీ రోజు సమ్మెకు దిగనున్నట్లు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. కార్మికుల సంఘాల తరపున యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చి నెల రోజులు కావస్తున్నా ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు ఆయన. పలు దఫాలుగా లేబర్ కమిషనర్ యాజమాన్యానికి వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోలేదని అశ్వత్థామరెడ్డి విమర్శించారు. సమ్మె మినహా తమకు వేరే దారి లేదన్నారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్.